Hey, hello, hi friends. This is Jagdish from Bangalore. So, చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్ నుంచి ఎప్పుడు అడ్మిట్ కార్డ్రా వస్తుంది, తర్వాత బెంగళూరుది, తర్వాత చెన్నైలో తాంబరం స్టేషన్ది, ఈ త్రీ ఒక ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్ నుంచి అడ్మిట్ కార్డ్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పమని. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే టూ స్టేషన్స్లో అటెండ్ చేశాను ఎగ్జాము, ఒకటి నాసిక్, ఇంకొకటి ఆవిడ చెన్నై. సో మీకు చూపిస్తాను, అవి వచ్చి మెయింటెనెన్స్ కమాండ్. సో కనిపిస్తా ఉందా? సో ఇది నా ఒక టూ అడ్మిట్ కార్డ్స్, ఒకటి నాసిక్, ఇంకొకటి ఆవిడ చెన్నై. సో ఈ రెండు వచ్చి మెయింటెనెన్స్ కమాండ్ కిందికి వస్తాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ కమాండ్స్, వెస్ట్రన్ కమాండ్స్ ఇవన్నీ దాదాపు అడ్మిట్స్ కార్డ్స్ వచ్చేసినాయి, తర్వాత ఎగ్జామ్ కూడా ఫేస్ చేసినారు, ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. సో ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ 15 పై నుంచి మనకు ఇంకా ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్ నుంచి అడ్మిట్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో 15 సెప్టెంబర్ పైన మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది పోస్ట్ ద్వారా వస్తాయి. సో ఎవరైతే ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్కి అప్లై చేశారో, హైదరాబాదు ట్రైనింగ్ అకాడమీ, తర్వాత ఇంకొకటి హకీంపేట్ లొకేషన్ నుంచి, తర్వాత బెంగళూరులో జాలల్లి క్రాసు, ఇంకా ఎబ్బాళ, ఎల్లంక, ఇంకా నెక్స్ట్ చెన్నైలో తాంబరము, సో ఇవన్నీ ట్రైనింగ్ కమాండ్స్ కిందికి వస్తాయి. సో వీటికన్నీ అడ్మిట్స్ కార్డ్స్ రిలీజ్ చేసేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15 పైన, ఓకేనా? సో ఎగ్జామ్స్లో ఎలా మీకు క్వశ్చన్స్ అడుగుతారు, సో కట్ ఆఫ్స్ ఏంటి అనేది చెప్తాను, చూడండి, వినండి జాగ్రత్తగా. సో ఫస్ట్ మాట్లాడుకున్నకైతే జనరల్ రీజనింగ్, జనరల్ రీజనింగ్లో ఏమి ఉండదండి, బేసిక్ ఫైండింగ్ మిస్సింగ్, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్స్, ఫైండ్ ద మిస్సింగ్ ఆల్ఫాబెట్స్. సో ఒక ట్రయాంగిల్ ఇస్తారు, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ట్రయాంగిల్, అండ్ సో షఫుల్ అయిన ఆల్ఫాబెట్స్ని కౌంట్ చేసి ట్యాలీ చేసి ఎగ్జాక్ట్ ఆల్ఫాబెట్ని సెలెక్ట్ చేయడము. తర్వాత నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ వస్తే బేసిక్ మ్యాథ్స్, ఫైండింగ్ రేషియో, పర్సంటేజు, సో ఇలాంటి రిలేటెడ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్. ఇంకా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే ఏం లేదండి, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్, తర్వాత వరల్డ్ నేషనల్ హెల్త్ డే, డేస్ అనేది ఉంటుంది కదా, సో ఇలాంటివి, తర్వాత ఆర్మీ డే, ఇండియన్ నేవీ డే, ఎయిర్ ఫోర్స్ డే, ఇలాంటి డేస్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ బేసిక్ అండి, ప్రిపోజిషన్, యాంటోనమస్, సైనోనమస్, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ కొన్ని ఫైవ్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకా డిక్షనరీ వర్డ్స్లో డిఫికల్ట్ వర్డ్స్కి రిలేటెడ్గా ప్రజెంట్ ఒక వర్డ్ దాన్ని టాలీ చేయడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇథియాయిస్ట్ అంటే దానికి రిలేటెడ్ ఏంటి, సో అన్బిలీవబర్, ఇథియాయిస్ట్ అనే ఒక వర్డ్కి అన్బిలీవ్ అనే ఒక రిలేటెడ్ను అలాంటివి ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, సో ఇంకా మీ మైండ్లో చాలా డౌట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, సో ఇవన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. డౌట్స్ ఎవరెవరికైతే ఉన్నాయో, సో కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని అడగండి, లేదంటే క్వశ్చన్ వేయండి. సో ఖచ్చితంగా మీ యొక్క డౌట్కి లేదంటే మీ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సరబుల్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.